ముందు వాళ్ళ అన్నగారితో ఉన్నప్పుడు తన పిఆర్పికి యువసేనకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ రోజు నుంచి కూడా ఏ రోజు జనసేన కానీ లేదా పిఆర్పి కానీ సంస్కారహితంగా తన మాటల్ని ఉంచిందనేది ఎక్కడ కనపడదు నెంబర్ వన్ జగ జగన్మోహన్ రెడ్డి గారిని జైలుపక్షని లేకపోతే చెప్పుకూడని ఈరోజు అంటం కాదు ఓ గత దశాబ్దంగా మీరు అంటూనే ఉన్నారు అది ప్రజలు గ్రహించారు ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చేశారు ఇక్కడ ఇక్కడ ఒక నిమిషం సార్ లెట్ మీ కంప్లీట్ మళ్ళీ మళ్ళీ వస్తారు మీ దగ్గర లెట్ మీ కంప్లీట్ దత్తపుత్రుడు దానికి లేకపోతే ప్యాకేజ్ అనే దానికి సాక్ష్యాలు అడుగుతూ ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు ఈ రెండింటికి రాజకీయాల్లో సాక్ష్యాలు ఉండవండి మీరు కలిసే విధానం నడిచే విధానం ఈ రెండు ప్రజలు చూస్తున్నంతకాలం ఓహో ఇదా అని అనుకోవడానికి అవకాశం దానికోసం వస్తున్నా వస్తున్నా రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు గారితో జనసేన నాయకులు ఎందుకు విభేదించారో చెప్పాలి రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఎందుకు విభేదించినట్టు నటించారో ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది రెండవది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విన్యాసం బీజేపీకి వ్యతిరేకంగా తోటి మాయావతి గారు కాళ్ళు పట్టుకొని మాయావతి గారిని దీవించమని అడిగి సిపిఐ దగ్గరికి వెళ్ళి కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళి సిపిఎం వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేకపోతే అవసరమైతే ఇండిపెండెంట్లు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఒక ప్రోగ్రెసివ్ ఎలిమెంట్గా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాను నా ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో నేను ఇలాంటి వ్యక్తులతోటే ఉండదలుచుకున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి తర్వాత నెక్స్ట్ టౌన్ తీసుకొని బీజేపీతో వెళ్ళిపోయాడు వీళ్ళందరినీ పక్కన పడేశాడు దీన్ని ప్యాకేజ్ అంటామా లేకపోతే దత్తపుత్రుడు వ్యవహారం అంటామా ఎందుకు ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళతోటి నాకు ఇంకా రోడ్ మ్యాప్ రాలేదు నేను చంద్రబాబు నాయుడుతో ఇంకా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు తోటి నడుస్తున్నాయి కదా మీరు మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు అనగా సొంత కొడుకు అని అనలేం కదా ఆల్రెడీ ఒకడున్నాడు సొంత కొడుకు మిమ్మల్ని మీరు ఆయనతో కలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి సలహాలు తీసుకుంటున్నారు కాబట్టి దత్తపుత్రుడు అంటున్నాం మీరు అనేకమైన రాజకీయ పార్టీలతోటి విన్యాసాలు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా ప్యాకేజ్ అంటాం అంటానికి మేము ప్యాకేజీలో లేము అని చెప్పండి మీరు ఈరోజు తెలుగుదేశంతో తెలుగుదేశం రాజకీయాలు వేరు వాటి స్వభావం వేరు వాటి సిద్ధాంతాలు వేరు పవన్ కళ్యాణ్ గారి జనసేన సిద్ధాంతాలు వేరు అని చెప్పగలరా మీరు మీకు సిద్ధాంతం అంటూ ఉంటే ఇక్కడ ఇక్కడ ఒక సిద్ధాంతం అంటూ ఉంటే ఎందుకంటే మీ భూమికి కూడా సిద్ధాంత రాజకీయ ప్రాతిపదిక ఉంది కాబట్టి నేను అడుగుతున్నా ఒక సిద్ధాంతం అంటూ ఉంటే ఒక రాజకీయ పార్టీకి మీరు ఎలా కలుస్తారు చెప్పండి నీ బీజేపీతోటి ఎలా ఉండగలుగుతారు చెప్పండి టీడీపీతోటి ఎలా మీరు మాట్లాడగలిగి ఉంటారు కమ్యూనిస్టులతోటి అంటే డోంట్ హ్యావ్ ఎనీ ఐ మీన్ సైద్ధాంతిక స్వభావం దీన్నే ఏమంటాం అంటే దత్తపుత్రుడు అంటాం దీన్నే ఏమంటాం అంటే ఏ పూటగా ఆ పూట ప్యాకేజ్ తోటి మారిపోతారంటాం ప్యాకేజ్ అంటే మీ దగ్గర తీసుకొచ్చి డబ్బులు ఇస్తే అది విజయసాయి రెడ్డి గారు చూసి దీనికి సాక్ష్యం ఉందని చెప్పాల్సిన అవసరం లేదు మీ నడవడికే కనబడుతూ ఉన్నది దానికి సాక్ష్యంగా ఇది ప్యాకేజీ చేసే పనులు మిమ్మల్ని ప్రశ్న రాజకీయాల్లో కూడా ఉంది అంటే కేంద్ర ప్రభుత్వంతో జగన్ కూడా ప్యాకేజీ మాట్లాడుకున్నాడా ఎందుకు ప్రత్యేక హోదాని నేను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాని సాధిస్తానని చెప్తే చంద్రబాబుని కాదని ప్రజలు పట్టం కట్టారు ఆయన చేస్తున్న ధర్మ పోరాటాన్ని కూడా ప్రజలు నమ్మలేదు కేంద్రం నుంచి బయటకు వచ్చి ధర్మ పోరాటం అంటే కూడా నమ్మకుండా జగన్ అయితే ఖచ్చితంగా ప్యాకేజీ తీసుకొస్తాడు అనుకున్నారు కానీ మీరు ప్యాకేజీకి గురయ్యారా అసలు ప్యాకేజీ మర్చిపోయారనే చర్చ కూడా ఉంది యా అంటే మీకు ప్రత్యేక హోదా విషయంలో ఈ దేశంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాన్ని ఒక మీకు గుర్తు చేయాలి పార్లమెంటరీ సిస్టంలో అంకిల్ గారెడ్డి తప్ప ఏ ఉండదు అది అసెంబ్లీ అయినా మీకు చాలా మంది పార్లమెంట్ ఇచ్చారు అది కూడా వస్తున్నాను నా చేతికి పార్లమెంట్ ఎక్కువ స్థానాలు ఇస్తే నేను అదే వస్తున్నా మాకు ఇరవై ఐదు ఇచ్చిన ఇరవై రెండు ఇచ్చిన విఘ్నం రే కాదనట్లేదు కానీ మేము ఊహించలేదు నాకు తెలిసి రాజకీయ పండితులు కూడా ఊహించలేదు బీజేపీ వాళ్ళకి మూడు వందల మూడు వస్తాయని మేము ఊహించలేదు బీజేపీకి సీట్లు తగ్గుంటే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సిన అవసరం వస్తే అప్పుడు మేము మేము మెడలు ఉంచాలనుకున్నాం కానీ వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది అందుకే మా నాయకుడు ఏం చెప్పాడంటే ఈ దశలో ఢిల్లీకి వెళ్ళింది మొట్టమొదటిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ దశలో మనం బతికినాడుకోవడం తప్ప వాళ్ళని ఏం చేయలేని పరిస్థితి దేవుడు ఎందుకు ఇచ్చాడో వాళ్ళకి అన్ని అంకెలు ఇచ్చేశాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనం డిమాండ్ చేయలేము ఇది చాలా స్పష్టంగా నిజాయితీగా చెప్పిన మాటని మనం దాన్ని డిబేట్లో పెట్టి పెడదామంటే డిబేట్లో కూడా మేము కూడా మాట్లాడతాం కానీ అది వాస్తవం కాదా మీరు చెప్పండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇరవై రెండు సీట్లతోటి మేము ఒక ఒక రాడికల్ స్టెప్ తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళాము అనుకోండి ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది నష్టానికి ఏం నష్టం అవుతుంది జగన్ బోల్డ్ కేసులు పెట్టారు జైలుకి వెళ్ళాడు జైల్లో కూడా బయటకు వచ్చేసాడు ఎవడు ఏం చేయగలిగాడు లక్ష కోట్లు అన్నారు అది ఆఖరి ముప్పై మూడు కోట్లు తీసుకొచ్చారు లక్ష కోట్ల గురించి మాట్లాడిన వ్యక్తిని కూడా నేనే ఆ రోజు మాట్లాడుతున్నాం ఈ రోజు కూడా నేను చెప్తున్నాను ఏమైపోయింది లక్ష కోట్లు తర్వాత ఈడీ అన్నారు ఏమైపోయింది ఎవడాడు సిబిఐ అన్నాడు ఎవడాడు సో ఇవన్నీ మీరు చేసినటువంటి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ